ఓం శ్రీ శ్రీమతి నమహ అబ్బా నాకండి బయటకు వెళ్ళాను దృష్టి కొట్టేసింది ఈ దృష్టి దోషంతో నేను చచ్చిపోతున్నాను చాలా ఇబ్బందిగా ఉందండి మొన్నే కట్టాం కదా ఇల్లు ఎవరో వచ్చి చాలా బాగుంది ఈ శాండలర్స్ ఎంత బాగున్నాయా అన్నారు అంటే దీపం చేశాను అవి కాస్త మాడిపోయాయి మళ్ళీ అప్పుడు దాన్ని పెట్టి కొనాలన్నా మరమ్మత్తు కూడా కాదట అవతలు పడేసి మళ్ళీ కొనాలట ఇలాగా వాపోతూ ఉంటారు అంటే నరఘోష నరదృష్టి ఎంత కష్టమా అని ఆలోచించినట్లయితే నరపీడ కూడా ఉంది ఒక్కొక్కరి నోట్లో మనం పడ్డామా ఇక మనము ఏ విధంగా రేణింపు ఉండవు వ్యాపారంలో ఉన్నా ఉద్యోగంలో ఉన్నా ఎందులో ఉన్నా సరే వాళ్ళ నోట్లో పడితే వాళ్ళ నోట్లో రోజు మన గురించి ఏదో ఒకటి చెడ్డ మాటలు మాట్లాడుతూనే ఉంటారు ఇక అది నరపీడ అంటారు సరే మరి ఏం చేస్తే తగ్గుతుందండి భగవంతుడా అని ఆలోచిస్తే ఒకటి మంత్ర ఉంది ఏంటంటే పచ్చకర్పూరం తీసుకోండి దాన్ని చక్కగా వెంకటేశ్వర స్వామి విగ్రహం లేదా పటం దగ్గర బొట్టు కింద మార్చండి అవి కర్పూరం చక్కగా ముద్ద కర్పూరమే తీసుకోండి చక్కగా కొంచెం నేర్చుక్క వేసి ఆవు నేర్చుక్క ఉండ కింద చేసి ఆ వెంకటేశ్వర స్వామి గడ్డం కింద పెట్టండి బాగా గుర్తుపెట్టుకోండి గడ్డం కింద పెట్టండి ఆయన ముఖం ఉంటుంది కదా గడ్డం కింద పెట్టండి తర్వాత బొట్టుగా పెట్టండి నామం కింద పైన ఎర్ర తిలకం తీర్చిదిద్దండి అలాగ పెట్టి మీరు చేసేది ఏంటంటే స్వామివారి దృష్టి ఆ పడేలాగా ఎదురుండని ఒక పళ్ళల్లో పచ్చకర్పూరపు పొడి చేసేసి చక్కగానే మంచిగా మెత్తగా దంచేసి అక్కడ పెట్టండి చిన్న విగ్రహం అయినా పర్వాలేదు పటమైనా పర్వాలేదు ఇది చేసినటువంటి పరిస్థితి మీరు చేస్తే మీ ఇంట్లో ఎవరైనా సరే వచ్చి వెళ్ళినా మీ ఇంట్లో ఏమైనా తలకాయ నొప్పులు ఉన్నా అవన్నీ చీడా పోతాయండి బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత ఎవరికైతే దిష్టిది తగిలిందో వాళ్ళకి కర్పూరం పొడంతో దిష్టిది తీస్తూ ఉండండి రోజు కూడా చూసారా ఎంత మంచి రెమిడీనా శ్రీనివాసుడి అభయంతో అభయస్థం ద్వారా ఆయన దృష్టి ద్వారా దృష్టి దోషాలు నరఘోష నర పీడ అన్నీ కూడా ఎగిరిపోతాయి అన్నమాట ఓం శ్రీమాత నమ ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీమత్రే నమ ఆశ్ర భగ్యలక్ష్మి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేకపోతే వెంటనే చేయండి మీ జాతకంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా పంతలు చూడాలన్నా లేకపోతే ఏదైనా లవ్ మ్యారేజెస్ జాతకాలు కుదురుతున్నాయి లేదా లేదా పరిహారాలు ఏమన్నా కావాలన్నా లేకపోతే ఏమైనా జపాలు లాంటివి చూపించాలన్నా కుంభ వివాహాలు కదలి వివాహాలు కళత్ర దోషాలకి తగినటువంటివి ఏమన్నా చేయించాలన్నా వెంటనే నన్ను సంప్రదించవచ్చు మీరు లేకపోతే సి సెక్షన్ అంటే పెద్ద ఆపరేషన్కి పిల్లలు పుట్టేటప్పుడు ముహూర్తాలు పెట్టడానికి ఏది ఏ ముహూర్తమైనా సరే గృహ గృహప్రవేశ పెళ్లి ముహూర్తం అన్ని ముహూర్తాలకి కూడా నన్ను సంప్రదించవచ్చు ఓం శ్రీమాత్రే నమ నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ అనే నంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఓకేనా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అనేది పదహారు సంవత్సరాలుగా నడిపిస్తున్నాము అన్ని వర్ణాల వాళ్ళకి కూడా హిందువులైతే చాలు అందరికీ పెళ్లి సంబంధాలు ఉంటాయి మీ బంధువులకి మీ మిత్రులకి మీ ఇంట్లో వాళ్ళకి నన్ను సంప్రదించవచ్చు క్రిందే నంబర్లో సంప్రదించండి ఓం శ్రీ శ్రీమాత